వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినములో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం, నీవు సమృద్ధి గల చోటికి మమ్మను రప్పించి ఉన్నావు. యు బ్రాట్ అస్ టు ఎ ప్లేస్ ఆఫ్ అబండెన్స్. 66వ దావీదు కీర్తన 12వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరచిన ప్రతి దీవెన ఆకాశపు వాకళ్ళు విప్పి మీ మీద కృమరించునుగాక. మరి ఒక నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. దేవుని నడిపింపు మన జీవితములో ఎంతో ఆశ్చర్యకరమైనటివి. మనం అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికముగా దయచేయు ప్రేమ కలిగిన దేవుడు. నరుల ఎడల ఆయన జరిగించు ఆశ్చర్య కార్యములు చూడగా ఆయన భీకరుడై ఉన్నాడని లేఖనము మాట్లాడుతోంది. ప్రతిదినము కూడా ఆయనకు లోబడి ఆయన మన కొరకు సిద్ధపరిచిన మార్గంలో మనము నడవగలిగితే ఆ మార్గమంతా కూడా, ఆ ప్రయాణమంతా కూడా ఎంతో దీవెనకరముగా ఉంటుంది. నువ్వు ప్రయాణిస్తున్న నీ మార్గములో కొండలు, లోయలు ఎన్నో ఉండవచ్చు. కఠినమైన పరిస్థితులు విస్తారముగా ఎదురవ్వచ్చు. నిప్పులలోనూ నీళ్లలోనూ నడవవలసే రావచ్చు. నీవు నడుచు మార్గములలో నీకు తోడుగా ఉండే దేవుడు ఆయన. ప్రతి పరిస్థితికి చాలినవాడు. మూయబడిన ప్రతి ద్వారాన్ని తెరుస్తూ నీ పక్షముగా యుద్ధము చేయువాడు. కృపాక్షేమములు నీ వెంట ఉంచు గొప్ప దేవుడు. కఠినమైన ఎన్నో అనుభవాల నుండి దావీదు వ్రాస్తున్న మాటల ద్వారా దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. శ్రమలలో, నీ భయములు, ఆందోళనలు, అగమ్య గోచరమైన పరిస్థితులలో నువ్వు పట్టబడి ఉన్నావేమో, దేవుని మార్గం సమృద్ధిలోనికి నిన్ను నడిపిస్తుందని లేఖనము ద్వారా నిన్ను బలపరుస్తున్నాడు. నీ నమ్మకాన్ని ఎప్పుడు కోల్పోవద్దు, ధైర్యాన్ని కోల్పోవద్దు. ఆయన నమ్మదగిన దేవుడు. నీ పరిస్థితులు మార్చగలిగినటువంటి దేవుడు. సరళమైన మార్గాలలో నడిపించగలిగిన సమర్థుడు ఆయన. ఆయన ఆశ్చర్య కార్యములను నువ్వు వివరించటానికి దేవుడు సిద్ధపరుస్తూ ఉన్నాడు నిన్ను. శ్రేష్టమైన క్రొత్త గీతం పాడటానికి నీ కొరకు ఆయన ఎన్నో దీవెనలు సిద్ధపరచి ఉంచాడు. ఈ మాటలు వింటున్న ప్రియదేవుని జనాంగమా, ఈ నూతన దినమనే అవకాశం మన జీవితాల్లో ఇవ్వబడిన నేపథ్యంలో నీ పరిస్థితులను చూసి ధైర్యాన్ని కోల్పోకు. వేరెవరితోటో పోల్చుకొని నువ్వు కృంగిపోవద్దు. నీ మార్గము కష్టముగా ఉన్నా నీ ప్రతి పరిస్థితుల్లో తోడుగా ఉండే దేవుడు నీతో ఉన్నాడు. అద్భుతమైన వాగ్దానము నీ పట్ల చేసి ఉన్నాడు. సమృద్ధి గల చోటికి ఆయన నిన్ను నడిపించబోతూ ఉన్నాడు. నువ్వు వినని, అనుభవించని ఆశ్చర్యకార్యమైన దీవెనలు నువ్వు అనుభవించబోతూ ఉన్నావు. ఆయన కృప నిన్ను తొలగిపోదు. నీ ప్రార్థనలు ఎప్పటికీ ఆయన త్రోసివేయడు. ఇవి స్వానుభవపూర్వకముగా నీవు చెప్పబోయే సాక్ష్యమై ఉంటున్నదని దేవుడు గుర్తు చేస్తూ ఉన్నాడు. సాయంకాలం ఏడ్పు వచ్చి రాత్రి అంతా ఉండొచ్చు. నీ కొరకు సంతోషము కలుగు చేసే ఉదయాన్ని దేవుడు సిద్ధపరిచాడు. ఈ నూతన దినాన్ని
ఆయన సిద్ధపరిచిన ప్రతి సంతోషాన్ని స్వతంత్రించుకునేలాగిన సిద్ధపడి విశ్వాసముతో ధైర్యముతో ఆయన నడిపించే సమృద్ధి గల చోటికి వెళ్ళటానికి సిద్ధపడదామా? ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమ నమ్మకమైన మా యేసయ్య, స్తోత్రాలు. ఈ ఉదయకాలము మాతో మీరు మాట్లాడారు. మా పరిస్థితులు ఏవైనా, మా మార్గాలు ఎంత చీకటితో ఇరుకులు ఇబ్బందులు ఉన్నప్పటికీ నీ కృప మమ్మల్ని తొలగిపోనేలేదు. మా ప్రార్థనలు నీవెప్పుడు త్రోసివేయలేదు ప్రభా. మీకు వందనాలు, స్తోత్రాలు. సమృద్ధి గల చోటికి మమ్మల్ని నడిపిస్తున్నందుకు మీకు వందనాలు. అపనమ్మకము చేత మేము తప్పిపోకుండా నిన్ను హత్తుకుని నువ్వు సిద్ధపరిచి నడిపించే మార్గంలో నడుస్తూ మా కొరకు నువ్వు ఏర్పాటు చేసిన ప్రతి దీవెన స్వతంత్రించుకొని అనేక మంది ఎదుట బలమైన సాక్షులుగా నిలవబెట్టి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసు పరిశుద్ధ నామమును అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.